అయిపోయింది. గుడ్ గర్ల్. సో ఒకసారి నీ క్వశ్చన్ పేపర్ చూపి. ఈరోజు ఏం ఎగ్జామ్? తెలుగు ఇష్టమా నీకు? వెరీ గుడ్, అందరికి ఇష్టం ఉండాలిరా తెలుగు, ఎందుకంటే మన మాతృభాష కాబట్టి. సరేనా, నీకు రీడింగ్ వచ్చా? సరేనా, ఫస్ట్ బిట్. అరే నువ్వు కూడా ఓపెన్ చేయండి, ఇది అయిపోయింది ఎగ్జామ్. ఫస్ట్ బిట్ ఏమిచ్చింది? రెండు అక్షరాల పదాలు, మూడు అక్షరాల పదాలు. ఎన్ని రాయమన్నది? ఫైవ్. టీచర్ ఫైవ్ రాయమన్నది కదా. సరే, మేడం గారికి ఒక మూడు రెండు అక్షరాల పదాలు, ఐదు అక్షరాల పదాలు, మూడు ఒక రెండు, సారీ మూడు అక్షరాల పదాలు ఒక మూడు చెప్పు. తబల, పడవ, గడప. రెండు అక్షరాల పదాలు? ఈక, ఈగ, లత. లత. సరే, నేను ఇందులో నువ్వు రాసినావు కదా, నేను నువ్వు రాసిన దానికి ఒక వర్డ్ చెప్తా, అది నాకు గుర్తుపట్టాలి. సరేనా? ఇందులో కోపం రాసినావు. కోపం రాసినావా? ఎక్కడుంది కోపం వర్డ్? ఎక్కడ రాసినావు? నీ కోపం ఎక్కువ? కోపం ఉండదు. వెరీ గుడ్ గర్ల్. ఓకేనా? నెక్స్ట్, కింద కొన్ని బొమ్మలతోటి వాక్యాలు ఇచ్చింది కదా మేడం. ఓకేనా? కాళ్ళకి ఏముంటాయి? గజ్జలు. గజ్జలు. మరి గజ్జల గురించి ఒక క్వశ్చన్ ఇచ్చింది మేడం, అవునా? ఎక్కడుంది అది చూపి. రెడీ అయ్యి. పాప గజ్జలు గల్లుమన్నాయి. నీ గజ్జలు గల్లుమన్నాయా? ఉన్నాయా గజ్జలు? వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, నీకు వ్యతిరేక పదాలు నీకు వచ్చు నాకు తెలుసు. సరే, ముత్యాల చెమ్మచెక్క ఏం చేస్తుంది, ఎక్కడుంది దొరకబట్టు? అమ్మ, లింగయ్య ఏ జంతువు వచ్చిందని నాన్న పులిచాడు, నాన్నని పిలిచాడు. పులి. మరి ఆ పులి ఎక్కడ రాసినావు? హోలీ ఏ మాసంలో వస్తుంది? ఫాల్గుణం. అమ్మా, గుడ్ గర్ల్. ఉగాది ఎప్పుడు వస్తుంది? చైత్రం. వెరీ గుడ్. అరే నువ్వు ఓపెన్ చేయరా, వాళ్ళు రాసినవా రా, నువ్వు ఫస్ట్ క్లాస్ కదా, వాళ్ళు రాసినవా? సరే వాళ్ళు చెప్పు. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ తింపేసి గుణితాలు అని రాసినావు కదా. అరే ఇక్కడ కింది వాక్యాలను చదవండి అని చెప్పింది కదా మేడం, అవి చదువు. నీకు ఫైవ్ మార్క్స్ వస్తాయి కదా, ఫోర్ మార్క్స్ వస్తాయి కదా, చదువు అది. అంతే. గట్టిగా రీడ్ చేయాలి, నాకు వినబడతలేదు. సరేనా, గట్టిగా రీడ్ చేయండి, మళ్ళీ వస్తా. గుడ్, మొత్తం కదే చదివినావు. గుడ్. అదే రీడ్ చే, ఇంకా కాలేదు ఎగ్జామ్, రైట్ చేయి. నెక్స్ట్ నీ దగ్గరికి వస్తా. అయిపోయిందా? ఓపెన్ యువర్. వెరీ గుడ్. ఇక్కడ ఎర్ర బస్సు వచ్చింది అని ఉన్నది కదా, అది ఎక్కడుంది బిట్టు? అమ్మ దొరక పట్టేసుకోవా. నెక్స్ట్ నువ్వు అట్టు రాసినావు, రెండు అక్షరాలు కలిపి అట్టు. అట్టు అట్టు ఎక్కడుంది రా అది? అమ్మ దొరక పట్టేసినావా? గుడ్. అరే కంప్లీట్ చేయి, రీడ్ చేయరా లాస్ట్ బిట్. పలక, వలజ పలక, ఆదండ, వనజాదండ, ఆ బలపం, వనజా బలపం, ఆ గంప, లత గంప. గుడ్ గుడ్. అరే గట్టిగా రీడ్ చేయాలి, నాకు వినపడతలేదు. అందులో ఈగ ఎక్కడుంది రా? ఈగ, ఈగ, ఈగ. అది ఇప్పుడు ఇప్పుడు ఫింగర్ పెట్టింది ఏంటిది, ఫస్ట్ ఫింగర్ పెట్టింది ఏంటిది? ఇదేంటిది? ఇది తర్వాత. వెరీ గుడ్. అరే కంప్లీట్ చేసినావు నాన్న, లాస్ట్ ఇయర్ కంప్లీట్ చేసి నీ దగ్గరికి వస్తా. అరే రీడింగ్ కాంపిటీషన్ అవుతుందా, లాస్ట్ బిట్ తీసే. కాయ కాని కాయ, కర్ర కాని కర్ర, చిల్లకర్ర, కోడి కాని కోడి, మామకానికి మామ, చందమామ, మాట కాని మాట, చైత్రం ఏ మాసంలో వస్తుంది? సారీ, చైత్రం మాసంలో ఏ పండుగ వస్తుంది? ఉగాది. ఉగాది పండుగ నాడు ఏం చేసుకుంటావు? బూరెలు చేసుకుంటావు. సరేనా? వెరీ గుడ్.
ఊహన్ రెడీ కంప్లీటెడ్ సరే తెలుగు నెలలో వచ్చా నీకు చెప్పు చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం భాద్రపద మాసయుజం కార్తీకం మార్గశిరం పుష్యం మాఘం ఫాల్గుణం ఫాల్గుణమా సరే నిన్ను ఇప్పుడు రాసినావు కదా నాకు ఇష్టం వచ్చింది చెప్తా నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి దాన్ని శ్రావణం ఎక్కడ ఉన్నది శ్రావణం ఎక్కడ రైట్ చేసినావు వెరీ గుడ్ చైత్రం ఎక్కడ రైట్ చేసినావు వెరీ గుడ్ పుష్యం యా గుడ్ మను నువ్వు కంప్లీట్ చేసినావా ఎస్ సరే పొట్టు ఎక్కడ రాసినావు పొట్టు రాసినావు అక్షరాలను కలుపుతూ పదాలను రాయండి అని మేడం అన్నది థర్డ్ బిట్ల పొట్టు దొరకొచ్చావా కుప్ప కొడుకు రాసినావు ఇక్కడ సరే మూడు అక్షరాల పదాలు ఒక రెండు చెప్పు మీ తాత కట్టే ఇరిగింది అనుకో ఒక బిట్ ఉన్నది మీ తాత కట్టే ఇరిగిందని మీ తాత కట్టి ఉన్నదా మీ తాత కట్టే పట్టుకుంటాడా ఎప్పుడన్నా ఇరిగిందా ఇరగలేదు కదా సరే ఇప్పుడు అక్కడ ఎక్కడ ఉన్నది బిట్ నాకు చూపియు తాత ఇరిగింది మరి టీచర్ అక్కడ నీకు కర్ర ఇచ్చిందా ఏమని ఇచ్చింది కర్ర ఇమేజ్ ఇచ్చింది బొమ్మ ఇచ్చింది నువ్వు ఏం రాసినావు కర్ర రాసినావా మరి కర్ర ఏడు రాసినావు కర్ర చూడు కర్ర నాకు ఓన్లీ కర్ర